బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై సర్కార్ హెచ్చరికలు గాలికే. వరుస ప్రమాదాలతో వార్తల్లో నిలిచి ఇటీవలే పునఃప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మరోసారి వార్తల్లోకెక్కింది. కఠిన నిబంధనలు అమలు చేస్తామని చెబుతూ భద్రతా ప్రమాణాలు ఏర్పాటు చేశామని, ఇక ప్రమాదాలు నివారిస్తామని చెప్పిన మాటలు 5 రోజుల్లోనే తేలిపోయాయి. ఫ్లైఓవర్పై వెళ్లే వాహనదారులు నిబంధనలు పట్టించుకోకపోవడంతో భారీగా చలానాలు వస్తున్నాయి. కేవలం 5 రోజుల్లోనే లక్షల రూపాయల చలానాలు విధించారు అధికారులు. స్పీడ్ 40కి మించరాదు, ఎవరికి నిర్దేశించిన లైన్లోనే వారు వెళ్లాలి అంటూ పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఓవర్ స్పీడ్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఫ్లైఓవర్ తిరిగి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 629 ఉల్లంఘనలు జరిగాయి. ఒక్కో ఉల్లంఘనకు 1100 చొప్పున ఫైన్ వేశారు. మొత్తం 691,900 జరిమానా చెల్లించాల్సి ఉంది. అధిక వేగం ర్యాష్ డ్రైవింగ్ కు పాల్పడినట్లుగా తేలింది. ఎక్కువగా 2-వీలర్ వాహనదారులే ఉన్నారని, బైక్ల కోసం ఏర్పాటు చేసిన లైన్ను క్రాస్ చేశారని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు పెద్దగా పనికొచ్చేలా కనిపించట్లేదు. మరోసారి ఎవరి జీవితాలను కోల్పోకముందే అధికారులు మరోసారి ఫ్లైఓవర్ను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.